ఎక్కడికైనా కానీ పోయేదని లేదు, మునపాటు కూడా చేస్తున్నారు, కోడి ఎక్కువ ఎక్కడికైనా పోయాలి. మృతుల సంఖ్య ఎక్కువ ఉండాలి, వాళ్ళకి సరైన టీకాలు లేవు, వైద్యం లేదు, కనీసం మేము పరామర్శిస్తేనే ప్రభుత్వంలో చలనం వస్తుందని మా ఉద్దేశం. ప్రాణాలు కాపాడక మేము పోతుండే సార్. ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు ఒకసారి సందర్శించేసి వస్తాం సార్. ఎక్కువగా ఉన్నారు కాబట్టి పాటు ఎక్కడికి అలో లేదు, నాకు అలో లేదు. అంటే సార్ మేము ఇంట్లో పోతే కదా, సింగల్ సింగల్ పోతాము, ప్రతిపక్షంగా మా వాయిస్ ఏముంది, అక్కడ ఏం లోపాలు ఉండాలి, ప్రజలు కూడా మేము ఊరించాలి కదా. మాకు మీరు పంపించిన బంధిస్తే ఏం ప్రయోజనము? మరి రోడ్ల మీద ఎంతమంది తిరుగుతున్నారు? పంపించడం కుదరదు అంటే అదే విధంగా మేము దౌర్జన్యంగా పోస్ట్ పోన్ పడుతుంది. మీరు అసలు లోపల వేయండి, ఇంకా జనాలు ఒట్టు చేరుతారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా కూడా చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రత రోజు రోజుకు కూడా పెరిగిపోతా ఉంది. వేలాది మంది ఈరోజు కరోనా బారిన జిల్లాలో పడుతున్నారు. 24 గంటల్లో ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం దాదాపు 2 నుంచి 2.5 వేల మంది ఈరోజు కోవిడ్ బారిన పడుతున్నారని చెప్పి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. ప్రభుత్వ లెక్కలు కాకుండా నిజంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ బయట వాళ్ళు టెస్టింగ్లో కానీ చాలామంది టెస్టులు చేసుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు కానీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఈరోజు ఎక్కువగా కూడా ఈ కరోనా ప్రాకిన తర్వాత రోజుకు 10 నుంచి 15 వేల మంది ఈరోజు ఈ జిల్లాలోనే కరోనా బారిన పడుతున్నారు అనడానికి క్లియర్ కట్గా కనపడుతున్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం వెంటనే కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈరోజు ఎక్కడ కానీ బెడ్లు దొరికే పరిస్థితి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఇంకొక కొత్త రకమైనటువంటి బ్లాక్ ఫంగస్ కానీ వైట్ ఫంగస్ కానీ సంబంధించినటువంటి జబ్బు ఈరోజు ఈ మధ్యనే కూడా జిల్లాలో ఒక కేసు ఐడెంటిఫై అయింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒక కేసులు ఐడెంటిఫై అయినాయి. దానికి సంబంధించి ముందస్తుగా ఏ రకమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలనే దానిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అక్కడ కరోనాలో ఉండేటువంటి ఎవరైతే ఇన్పేషెంట్స్ లోపల ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ పారిశుద్ధ్యం పరంగా కానీ అదేవిధంగా వాళ్లకు పెట్టేటువంటి భోజన వసతుల్లో కానీ వీటి అన్నిటిలో కూడా మరి అక్కడ కొన్ని చోట్ల నాణ్యమైనటువంటి భోజనం పెట్టలేదనేటువంటిది పరిస్థితి కూడా ఈరోజు మనకు అక్కడ బాధితులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు వ్యాక్సినేషన్ సంబంధించి కూడా చూస్తే ఈ ప్రభుత్వం తప్పిదనం వల్ల, ప్రభుత్వం ముందస్తు ఆలోచన లేని దానివల్ల వ్యాక్సినేషను పూర్తి స్థాయిలో మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేని దానివల్ల ఈరోజు ఎక్కువ మంది కూడా కరోనా బారిన పడి చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా యువకులు 30 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల లోపల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా కూడా ఈరోజు కరోనాలో మరణించే వాళ్ళ లిస్టులో ఎక్కువ మంది కూడా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు మనం క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఇవన్నీ కూడా ఒక ముందస్తు ప్రణాళిక ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి అవసరం. ఆ బాధ్యత ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. తీసుకోలేదో ఈరోజు దానివల్ల ఎక్కువ మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉందని మేము ఆ రోజు నుంచి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం మేల్కొని ఈరోజు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించి వాళ్ళు 45% మేము సప్లై చేస్తామంటే దాన్ని అడ్డుకోమని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కు ఇవ్వద్దు, నీ గవర్నమెంట్ హాస్పిటల్కు నువ్వు తెచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు నువ్వు
ఏదైతే ఆ రోజు ఆ యొక్క వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి సప్లయర్ దారుల దగ్గర నువ్వు ఆ రోజే కూడా తెచ్చుకొని వేసుకోగలిగినాయంటే, ఆ రోజే కూడా ముందస్తుగా మీరు కొనగలిగినాయంటే, ఈరోజు చాలా వరకు ఈ మరణాలను ఆపేటువంటి పరిస్థితి ఉండేది, ఈ కరోనాను కొంతవరకు అడ్డుకట్టేసేటువంటి పరిస్థితి ఉండేది అనేటువంటి విషయాన్ని కూడా మరి ప్రభుత్వం ఆలోచన అనాలోచన ధోరణితోనే ఇవన్నీ జరిగినాయి. దీనికి సంబంధించి ఈరోజు జిల్లాలో ఉండేటువంటి యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, దీనికి సంబంధించి మొన్న తిరుపతిలో కూడా రోయా హాస్పిటల్లో దాదాపు ఆక్సిజన్ లేకుండా 30 మంది చనిపోయారు. ప్రభుత్వ లెక్కలు ఒక రకంగా ఉన్నాయి, అక్కడ చనిపోయిన లెక్కలు ఒక రకంగా ఉన్నాయి. సరే, లెక్కలు ఏవైతే కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ యొక్క లోపం వలనే ఈరోజు అక్కడ మరణాలు సంభవించాయనేది జగమెరిగిన సత్యం. ఈ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసేటువంటి జిల్లా స్థాయిలో ఉండేటువంటి యంత్రాంగం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ దాన్ని ఏ రకంగా మీరు చేశారనే దానిపైన మీరు పూర్తిగా కూడా విఫలమైనారని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఈ సందర్భంలో ఇటువంటి కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఈరోజు మొత్తం కూడా లాక్డౌన్ పెట్టి ఎక్కడంటే అక్కడ ఆపేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తూ ఉంటే, ఒక పక్క రాష్ట్రంలో సరైనటువంటి హాస్పిటల్స్ అందుబాటులో లేవు, పక్క రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఈరోజు పూర్తిగా కూడా తెలంగాణలో మొత్తం కూడా అన్ని బార్డర్లు క్లోజ్ చేసి ఆ రాష్ట్రానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, ఇటుపక్క కర్ణాటకకు వెళ్ళాలంటే కర్ణాటక కూడా రానిచ్చేటువంటి పరిస్థితి లేదు, అన్ని పక్క రాష్ట్రాలు మొత్తం కూడా బంద్ చేసి ఈ రాష్ట్రంలో సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంటే, దానిపైన మీరు ఆలోచన పెట్టకుండా ఈ రకంగా కూడా ఈ సందర్భంలో ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలి ఏదో ఈరోజు కేసుల పైన ఎవరో రఘురామకృష్ణరాజు పైన ఉండేటువంటి శ్రద్ధ, ఆ రఘురామకృష్ణరాజు మీద కేసులు పెట్టేటువంటి శ్రద్ధ, అదేవిధంగా ఈరోజు బనగానపల్లి మాజీ శాసనసభ్యులు జనార్దన్ రెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 307 కేసు పెట్టేటువంటి శ్రద్ధ దీనిపైన పెట్టింటే కనీసం కొంతవరకు ఈ కరోనాను అడ్డుకట్టు వేసేటువంటి పరిస్థితి ఉండేదనేది మాత్రం దయచేసి గుర్తుంచుకోమని చెప్తున్నా. ఇదేదో ఈ ప్రభుత్వాన్ని నిందించాలా, చేసిందంతా కూడా కరోనాను మొత్తం కూడా ప్రభుత్వం తెచ్చిందని మేము చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణం, పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డే ఈ కరోనాని తెచ్చాడని మేము చెప్పట్లా. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వచ్చినప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అడ్మినిస్ట్రేషను దానిపైన దృష్టి పెట్టకుండా ఈరోజు ప్రభుత్వంలో ఉండేటువంటి బడ్జెట్లో కేటాయింపులు కానీ ఈరోజు దీనిపైన మీరు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా పూర్తిగా ఈరోజు కూడా ఏదో మేము అది చేస్తాం ఇది చేస్తాం వాళ్ళకి ఇస్తున్నాం వీళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి మేమేదో తూతుమంత్రంగా చేసేటువంటి కార్యక్రమాలు చేయకుండా వాస్తవంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా ఈ ముందు ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత కనీస ధర్మం, ఆ బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది కాబట్టి దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యాక్సినేషన్ పూర్తిగా కూడా వెంటనే సప్లై చేయాలా, పూర్తిగా కూడా అందరికీ వ్యాక్సినేషన్ వేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలా, ఈ కరోనా కాకుండా బ్లాక్ ఫంగస్ పైన ఉండేటువంటి అన్ని కూడా ఆరోగ్యశ్రీ ప్రకారంగా కూడా వారికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఈరోజు అందుబాటులో లేవు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఈ రాష్ట్రంలో అందుబాటులో లేవు, అవన్నీ కూడా వెంటనే కూడా తెచ్చేటువంటి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు ఎక్కడైతే బెడ్స్ కొరత లేకుండా, ఆక్సిజన్ కొరత లేకుండా, దానికి సంబంధించినటువంటి మందుల కొరత లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, దాన్ని వెంటనే కూడా ఏర్పాటు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక మనోధైర్యాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి మేము ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మంత్రులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ మీరు ఎక్కడైనా మాట్లాడితే ఆ రోగులను కించపరిచే విధంగా మాట్లాడకుండా మీరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు లాక్డౌన్ ఏదైతే స్వచ్ఛందంగా లాక్డౌన్ మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం కంటే కూడా ఈరోజు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి మీరు పూర్తిగా మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టి అందరూ కూడా ఇంట్లోనే ఉండి ఈ యొక్క లాక్డౌన్ను ఖచ్చితంగా కూడా పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.